అబ్దుల్లాపూర్ సర్కిల్ 126వ డివిజన్ లో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రషీద్ ఆధ్వర్యంలో లాక్ డౌన్ సందర్భంగా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర టిఆర్ఎస్ నాయకులు రషీద్ 126వ డివిజన్ ప్రెసిడెంట్ సాజిద్ మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్ డౌన్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇబ్బంది పడకూడదని మా వంతు సహాయంగా నిత్యావసర సరుకులు కూరగాయలు అందజేశాము. ప్రజలు ఇంటి వద్దే ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సీజన్లో బియ్యము మరి అదే విధంగా కూరగాయలు పేదలకు ప్రతి ఒక్క ప్రాంతం నుంచి ఏరేరి ఎవరైతే వాస్తవంగా పేదలు ఉన్నారో ఈరోజు ఎవరికైతే వాస్తవంగా ఇబ్బందులు ఉన్నారో ఈ లాక్డౌన్ అయినప్పటి నుంచి వారికి అందరికీ సుమారుగా లాక్డౌన్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ఒక పదిసారి సుమారుగా ఇప్పుడు వంచిన 200 మందితోని ఒక పదిసారి పంచడం జరిగింది కావున ఎందుకంటే లాక్డౌన్ అయినప్పటి నుంచి కొంతమంది చాలామంది పాపం ఒక డైలీ కష్టపడేటోళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఇప్పుడు అదేవిధంగా ఇంకా మామూలు మిడిల్ క్లాస్ కూడా ఇబ్బంది పాలయ్యే అవకాశాలు వస్తున్నాయి. కనుక దీనికి దృష్టిలో పెట్టుకొని మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మరి ఎంతో మొత్తం ఈ యొక్క నియోజకవర్గంలో వారు కూడా వాళ్ళ సాయశక్తిగా అందరికీ నిత్యావసర వస్తువులు కానీ బియ్యం కానీ వాళ్ళు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ చేతైన కాడికి మీ ప్రాంతంలో మీ పేదల్ని కాపాడుకునే బాధ్యత మీ మామూలు మీ అందరిపైన ఉందని వాళ్ళు చెప్పడం మేము మా సాయశక్తిగా భగవంతుడు మాకు ఏదైతే ఇచ్చిందో అవకాశం దాంట్లో మేము మా స్వయంగా మేము కూడా కొంత పేదలకి పనిచేయడం జరుగుతుంది. ఈరోజు మరి సుమారుగా ఒక 300 పేదలకు 1.5 కిలోలు బియ్యము అదేవిధంగా కూరగాయలు మరియు దానికి సంబంధించి ఏమైనా సామాగ్రి ఉందో అది అన్నీ ఇవ్వటం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా మంచిగా ఇదే విధంగా ఈ లాక్డౌన్ ఈ యొక్క మారమారి ఏదైతే ఉందో పోవాలని భగవంతుడి అందరి ప్రయోజనాలు చేయాలని ప్రతి ఒక్క పేదోళ్ళకి కోరడం జరుగుతుంది. ఈ యొక్క వ్యాధి ఏదైతే ఉందో ఈ భారతదేశంకి దొరుకుతుంది మనకి కాదు. అందరూ ప్రార్థనలు చేయండి, రాబోయే రోజుల్లో ఈ వ్యాధి లేకుండా ఉండాలని మీ అందరు ప్రార్థన చేయాలి. ఈరోజు 126వ డివిజన్ జగద్గిరి గుట్టలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ సయ్యద్ రషీద్ భాయ్ గారి ఆధ్వర్యంలో పేదవాళ్లకు సుమారుగా 300 మందికి బియ్యంతో పాటు నిత్యావసర సరుకులుగా కూరగాయలు ఈరోజు పంచడం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి మా యొక్క ఆప్తులు పెద్దలు గౌరవనీయులైన సయ్యద్ రషీద్ భాయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా రాను రాను ముందు ముందుగా ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన రషీద్ భాయ్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.